ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సంచలనంగానే ఉంటుంది సంచలన నిర్ణయాల దిశగా కొన్ని కీలక అడుగులు వేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటప్పుడు పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా ఆ పార్టీలో ఉన్న నేతల నుంచే ప్రారంభమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే పార్టీ వైపు నుంచి ఎవరితో కూడా వేలెత్తి చూపించుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయదలుచుకోలేదు ఒకవేళ ఆ ప్రయత్నం సృష్టించిన వారు ఎవరైనా పార్టీలో ఉన్నా అటువంటి మచ్చ తెచ్చే పనులు ఎవరైనా చేస్తున్నా ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకైతే వెనకాడబోము అనే సంకేతాలైతే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పటికే కొంతమంది మంత్రుల పనితీరు మీద కొంతమంది మంత్రుల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు చెబుతున్న మాటలు బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే కొన్ని సమూల మార్పులు దిశగా మార్పులు చేసే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ విషయం ఏంటి అంటే ఏ శాఖ మంత్రి పనితీరు సరిగ్గా లేదు ఎందుకంటే ముందే చెప్పారు రెండున్నర ఏళ్ల పాటు మాత్రమే ఈ క్యాబినెట్ ఉంటుంది అనేది ఆ రెండున్నర ఏళ్ళ తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తారు అనేది వాళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అనేది చాలా స్పష్టమైన సంకేతం ఆనాడే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే క్యాబినెట్లో కొంతమంది మంత్రుల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతి మరకలను తుడిచేసుకునే ప్రయత్నం వాళ్ళు కనుక చేయకపోతే ఇమీడియట్గా ఆ నిజ నిర్ధారణ కమిటీ అనేది ఒకటి వేసి వాళ్ళు కనుక అవినీతికి పాల్పడ్డారని తెలిసి ఇమీడియట్గా క్యాబినెట్ నుంచి వాళ్ళని తొలగించే ఆలోచనలు అయితే వెనకాడము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారట ఈ నేపథ్యంలోనే కొంతమంది మంత్రుల్లో కూడా ఒక భయం పట్టుకుంది అనేది కేబినెట్లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది పూర్తిగా ప్రక్షాళన చేస్తారా పూర్తిగా సమూహ మార్పులు చేస్తారా కేబినెట్ని ఎందుకంటే ఆల్రెడీ ఏడాదిన్నర దాటిపోయింది ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉంది ఇప్పుడు పనిచేస్తున్న మంత్రులు వాళ్ళు సక్రమంగా పనిచేస్తే కంటిన్యూ అవుతారు లేదంటే ఈ ఏడాదిలో వాళ్ళు ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే సంచలన నిర్ణయాలు మరికొన్ని రోజుల్లోనే తెలుస్తాయి తెలుస్తాయంటున్నారు రాజకీయ